భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అమ్మవారి ఆలయాల్లో శ్రావణమాస బోనాలలో భక్తుల సందడి నెలకొంది. బంగ్లోస్ ఏరియాలోని అమ్మవారి ఆలయంలో బోనాల జాతర నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో బోనమెత్తిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల వేషధారణలతో జాతర మొత్తం కోలాహలంగా మారింది. జాతరలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీదేవపల్లి పంచాయతీలో వెంచేసినటువంటి శ్రీ 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 పోచమ్మ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి బోనాల జాతర మహోత్సవ కార్యక్రమం మొన్న ప్రారంభించి శుక్రవారము, శనివారము, ఆదివారము మూడు రోజుల కార్యక్రమాలుగా నిర్వహించి ఈరోజు బోనాల జాతర ఊరేగింపు చిత్ర విచిత్రమైనటువంటి నవదుర్గ వేష అలంకరణతో, అలాగే విచిత్రమైనటువంటి రాజా భయంతో భక్తుల యొక్క బోనాల జాతరతో విశేషమైనటువంటి బోనాలతో అమ్మవారి యొక్క ఊరేగింపు విశేషంగా నిర్వహించబడుతుంది. భక్తులంతా కూడా అన్ని సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ఊరేగింపుని జయప్రదం చేసి అమ్మవారి దర్శన నిమిత్తంగా తరలిస్తున్నారు. ఆ భక్తులందరికీ కూడా పోచమ్మ అమ్మవారు ఎల్లప్పుడూ కూడా వారి కుటుంబంలో అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి విశేషమైనటువంటి జపాన్ని ఇచ్చి సుఖంగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ స్వస్తి.